హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. బిగ్ బాస్ అంటేనే గొడవలు, ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్ 3 మొదలై వారం రోజులు కూడా కాకముందే గొడవలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకరినొకరు దూషించుకోవటం, గొడవలు పడటం, పంతాలకు పోవటం, ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరి మధ్య గొడవ జరుగుతుందో తెలియకుండా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, లేటెస్ట్ ఎపిసోడ్లో మొదటి లగ్జరీ బడ్జెట్ విషయంలో ఇంటి సభ్యులందరూ చిన్న కంగారుతో బిగ్ బాస్ ఇచ్చిన 3000 పాయింట్లను సరిగా ఉపయోగించుకోలేకపోయారు. దీనికి కారణం మహేష్ విట్ట సరిగా టీవీని ఆపరేట్ చేయలేకపోవటమే. ఈ క్రమంలో హేమకు శ్రీముఖికి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ నుండి బయటపడేలోపే మహేష్ విట్టకు వరుణ్ సందేశ్ భార్యకు మధ్య పెద్ద గొడవే జరిగి కొట్టుకునే వరకు వెళ్ళారు. స్టోర్ రూంలోకి వెళ్ళి అందరూ బ్యాటరీలు మార్చుకుంటుంటే మహేష్ విట్ట డోర్కి అడ్డంగా చేతులు పెట్టి నిల్చున్నాడు. అందరూ ఆ చేతులు కింద నుండే వెళుతున్నారే తప్ప ఎవరు కూడా చేతులు తీయమని మాత్రం అడగటం లేదు. కేవలం వరుణ్ సందేశ్ భార్య వితిక చేతులు తీయమని అడగగా మహేష్ చేతులు తీయకపోగా పో అని గట్టిగా అనటంతో వితిక అరవటం మొదలుపెట్టింది. రెస్పెక్ట్ లేకుండా ఎలా మాట్లాడతావంటూ మహేష్పై సీరియస్ అవుతుండగానే ఎప్పుడూ సైలెంట్గా అందరితో కలివిడిగా ఉండే వరుణ్ సందేశ్ రంగంలోకి దిగాడు. ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో, ముందు నుండి చూస్తూనే ఉన్నాను, నా భార్యతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావంటూ అరవగా మహేష్ విట్ట కూడా ఎక్కడా తగ్గకుండా వరుణ్ పైకి సీరియస్ అయ్యాడు. ముందు ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో, సిగ్గులేనోడా అంటూ మహేష్ పై విరుచుకుపడ్డాడు వరుణ్. మహేష్ కూడా చాలా సీరియస్ అవుతూ ఇక్కడేమైనా పగలగొడితే రూల్స్ బ్రేక్ చేయటం అవుతుందని సైలెంట్గా ఉంటున్నా, ఎందుకు అరుస్తున్నాడంటూ మహేష్ తిరిగి వరుణ్ పైకి సీరియస్ అయ్యాడు. ఇక్కడ ఒకసారి గొడవ మొదలైన విధానాన్ని చూస్తే మహేష్ విట్ట అలా నిలుచోవటమే తప్పు. నిలుచున్న వ్యక్తి అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం మరో తప్పైతే వరుణ్ కూడా ధీటుగా సమాధానాలు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక రేపటి ఎపిసోడ్లో మహేష్ సారీ చెప్పడానికి ప్రయత్నించగా వరుణ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఇక వరుణ్ మాటలకు మరింత ఫ్రస్ట్రేట్ అయిన మహేష్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. మరి చూడాలి ఈ గొడవ ఎంతవరకు వెళుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.